ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క దివ్యవాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాకనికరంగల మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నానాడు అపోస్తులు ప్రభువా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘములోనికి కొత్తగా చేరుతున్నటువంటి అన్యజనులు, ఇదిగో నీ సత్య మార్గం వెంపు తిరుగుతున్నటువంటి కొందరు నాయన, వారి పట్ల వారు ఎంత సున్నితంగా ప్రవర్తించారో, వారి పట్ల ఎంత జ్ఞానయుక్తంగా ప్రవర్తించారో నాయన, మాకు బైబిల్ గ్రంథం ద్వారా చక్కగా వివరణగా మాకు అందించినా సరే ప్రభా, దాన్ని విస్మరించి ప్రభా నాయన మేము ప్రవర్తించినట్లయితే మమ్మల్ని క్షమించండి. ఈ అన్యజనుడు ప్రభా నాయన సంఘంలోకి వచ్చి సంఘములో ప్రభా నీ నీతి కార్యాలను, నీ నీతి వాక్యాలను గ్రహించి మరింత పరిపూర్ణత కలిగి నాయన పరలోకానికి చేరుకుంటాడో, అట్టి నాయన పరలోకానికి చేరుకోకుండా మేము అభ్యంతర కారణమైతే మమ్మలను ప్రభా క్షమించి నీ కృపతో నాయన ఆదరించి ప్రభా మాకు సత్య మార్గాన్ని మరింత విశదపరచమని బ్రతిమలాడుకుంటు ఈ కొద్దిపాటి ప్రార్థనని పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామంన ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియాతి ప్రియమైన దేవుని వారలరా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క మహాదైశ్వర్యాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు చాలా వరకు కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి, కొన్ని ఇష్యూలు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ ఇష్యూలు ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం కొంతమంది సేవకులు కూడా మరి దాన్ని రీకనెక్ట్ చేస్తూ వాటి విషయం మీద స్పందించి మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మన ప్రియమైనటువంటి సహోదరులు కొంతమంది మరి కొన్ని అనౌన్స్మెంట్స్ చేయడం వలన, పునీత్ రాజ్ కుమార్ అనే ఒక ఆయన కన్నడ హీరో మరణించిన తర్వాత మరణించిన వ్యక్తిని గురించి మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో, అతడు ఎంతమంది అనాథలను ఆదుకున్నాడు, అతడు ఎంతమందికి చదువు చూపించాడు, అలాగా కొంతమందికి ఎన్ని ఉపకారాలు చేశాడో, ఆ ఉపకారాలు జ్ఞాపకం చేసుకోవడం పరిపాటి. ఇలా లోకంలో కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు వారిని జ్ఞప్తి తెచ్చుకుంటూ ఉంటారో, వాళ్ళు గుర్చినటువంటి మంచి సాక్ష్యాన్ని సమాజంలో వ్యక్తపరుస్తూ ఉంటారు. దీని మీద క్రైస్తవులుగా మనం కూడా స్పందించి, ఎందుకంటే మనం కూడా అడవుల్లో బతుకుతలేదు, మనం కూడా లోకానికి బయట బతుకుతలేదు, లోకంలోనే బతుకుతున్నాం. మన జీవన విధానం లోకంలోనే ఉంది కనుక మన జీవిత విధానాన్ని బట్టి ప్రియమైన వాళ్ళారా, లోకములో మంచి అనుకుంటున్న వారిని ప్రోత్సహించాలి. ఖచ్చితంగా లోకంలో మంచి అనుకుంటున్న వారిని ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించే కార్యక్రమంలో సంఘక్షేమాన్ని కూడా మనం ఎక్కువ శాతం ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభులు వారి తదనంతరం అపోస్తులకి ఈ యొక్క సేవ యొక్క భారాన్ని అప్పగించినట్లుగా మనం చూడవచ్చు. ఈ సేవా భార విషయంలో శిష్యులు 12 మంది ఒక లెక్క అయితే, మరి అపోస్తులైన పౌలు గారు మరి చాలా వరకు జ్ఞానయుక్తంగా ప్రవర్తించిన విషయాలు మనకు తెలుసు. ఒక సందర్భాన్ని ఆయన విషయంలోనే మాట్లాడుతున్నప్పుడు కొరింథీయులకు పత్రికను రాస్తూ, కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో ఒక బలమైన నిర్ణయాన్ని పౌలు భక్తులు తీసుకున్నాడు. బలమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు ఏంటంటే 8వ అధ్యాయము 13వ వచనంలో, కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల, సంఘములో ఒక సహోదరుడు కొత్తగా చేరినవాడు, కొత్తగా క్రీస్తుని విశ్వసించినటువంటి వ్యక్తి, ఈ వ్యక్తికి అభ్యంతరము కలిగిన ఎడల. అభ్యంతరాలు ఎలా కలుగుతాయి? అభ్యంతరాలు ఎలా కలుగుతాయి అంటే, పూర్వం బాప్తీసం తీసుకోకముందు ఆ సంఘములోనికి కొత్తగా వస్తున్నటువంటి వ్యక్తి పూర్వం క్రీస్తుని ఎరగనివాడు, క్రీస్తుని గురించినటువంటి సువార్త వాక్యాన్ని విన్నాడు, నమ్మాడు, బాప్తీసం తీసుకున్నాడు, సంఘంలోనికి వస్తున్నాడు. అయితే అతడికి పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం లేదు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము లేదు. అతడు శిశువు మాదిరి, అంటే పాలతో అతన్ని పెంచవలసిన బాధ్యత ఒక సంఘ కాపరికి ఉంది. కాబట్టి మనం సమాజంలో మాట్లాడుతున్నప్పుడు, సమాజంలో మాట్లాడుతున్నప్పుడు కేవలం క్రైస్తవులు మాత్రమే వింటారు,
క్రైస్తవులో జ్ఞానం కలిగిన వారు మాత్రమే వింటారనుకోవడం అజ్ఞానం. సమాజంలో అన్ని రకాల మనుషులు వింటారు, అటు హైందవులు వింటారు, అటు మతోన్మాదులు వింటారు, అటు క్రీస్తును కొత్తగా విశ్వసించిన వారు వింటారు, అటు క్రీస్తు కొరకు ప్రాకుల్లాడుతూ జ్ఞానము మరి ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా వింటారు. కాబట్టి అన్ని రకాల మనుషులు వింటారు. కాబట్టి సమాజంలో మాట్లాడుతున్నప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఈ మాంసం వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగింది. ఎలా అభ్యంతరం కలిగింది అంటే, ఒక ఆవును తీసుకొస్తారు ఉదాహరణకి, వారికి ఇంతకుముందు వాళ్ళ ఇతిహాసాల ద్వారా ఒక బోధ జరిగింది ఏంటంటే, ఇదిగో ఆవు మనకు పవిత్రమైన పశువు, ఆవు మనకి పవిత్రతను సమకూర్చేటువంటి ఒక విలువైన పశువు, గనుక ఆ విలువైన పశువు విషయంలో ఒకవేళ ఎవరైనా దాన్ని కోసుకు తినడమో లేకపోతే దాన్ని చంపటమో దాని పట్ల అమానుషంగా ప్రవర్తించటమో ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేసినప్పుడు అతడు రాక్షసుడు అని వాళ్ళకు బోధ చేస్తారు. ఈ బోధ వాళ్ళ హృదయంలో ఉంచేసుకుంటారు. వాళ్ళు కూడా కొంచెం అది అమాయకమైన పశువు కదా అనేటువంటి భావజాలం కలిగి ఉంటారు. అయితే ఎవరైతే ఈ ఆలోచన కలిగి ఉన్నారో, అమాయకమైన పశువు కలిగి ఉన్నారో, వాడు బాప్తిసం తీసుకున్నాడో, తీసుకున్న కొద్ది కొద్దిగా సత్యము వాడి హృదయములో విస్తరిస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, అది కొద్ది కొద్దిగా సత్యాన్ని గ్రహించగలుగుతూ ఉంటాడు. అంతేగాని అంతా ఒక్కసారే మొద్దు నోట్లో పెట్టేయలేం కదా. బలమైన ఆహారం ఇంకా అడికి అవసరం ఇంకా లేదు కదా, పాలతో పెంచాలి. అలాంటి వాడి పట్ల మనం వాడు ఎదురుగుండా ఒక పశువుని తీసుకొచ్చి ఆ పశువును కోసుకుని ఆ పశువు పట్ల మనం కోసుకుని తింటున్నాం అనుకోండి, ఏ సహోదరుడు అది చూసి అభ్యంతర పడుతున్నాడో ఆ సహోదరుని బట్టి, అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు, క్రీస్తు సువార్త వారిలో విస్తరించటం కొరకు నేను కొన్నిటిని మానుకుంటాను అని పౌలు గారు ఖండితంగా బోధించినటువంటి బోధ. అలాగే మనం కూడా కొన్ని విషయాల్లో మరి నోటుని అదుపులో పెట్టుకుని ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే నోరు ఉంది కదా అనేసి ఏది పడుతుంది మాట్లాడేశారనుకో, సమాజంలో చాలా వరకు కూడా విభిన్నమైనటువంటి ఆలోచనలు ప్రారంభమవుతాయి. ఇక విషయంలోకి నేను వెళ్తాను. ప్రియమైన వాళ్ళరా, సమాజంలో కొందరు ఉన్నారు అంటే మంచి ప్రవర్తన కలిగి మంచిగా బ్రతుకుతూ అనేక మందికి సేవ చేస్తూ అనేక మందికి ఆదుకుంటూ ఒక మంచి వ్యక్తిగా చలామణి అవుతున్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా కొన్ని సందర్భాలలో, అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో అన్యుని చూపించి క్రైస్తవుడికి బోధ చేశాడు. అన్యుని చూపించాడు. ఎవరన్నా పొరుగువాడు అని అడిగినప్పుడు ముగ్గురిని చూపిస్తాడు. మొదటివాడు యాజకుడు, రెండోవాడు లేవీయుడు, మూడోవాడు ఒక సమరయుడు. ఆ సమరయుడు ఆ యొక్క పడి ఉండి కొన ప్రాణముతో ఉన్నటువంటి వ్యక్తికి సహాయం చేస్తాడు, అతనిపై జాలి పడతాడు. క్రైస్తవులమైనటువంటి మనకి ఏం చెప్పాడంటే, దేవుడు దయను సత్యమును ఎన్నడును విడవముక్కుము, వాటిని కంఠాభూషణములుగా ధరించుకున్నాము అన్నాడు. దయ అనేది మనం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. మనకు చూస్తున్న దృశ్యాల విషయంలో ఒకడు కొన ప్రాణంతో ఉన్నప్పుడు సహాయం చేయవలసింది పోయి ఒక అన్యుడు చేశాడు చూడండి అని యేసు ప్రభు సాక్షాత్తు ప్రభువే చూపిస్తాడు. అంటే మా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ అన్యుని చూపించి క్రైస్తవుడికి బోధ చేశాడు. అన్యుని చూపించి ఒక దేవుణ్ణి విశ్వాసం ఉంచి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి ఒక వ్యక్తికి బోధ చేశాడు. మరి అన్యుణ్ణి మంచి క్రియ ఉంది ఇందులో అని యేసుప్రభు చూపించినప్పుడు అతనికి నరకానికి పంపించేస్తాడా? ఒకసారి ఆలోచించండి. యేసే మెచ్చుకున్నాడు, యేసే అన్యుడిని చూపించాడు, యేసే అన్యుని చూపించి నరకానికి పంపించేస్తాను, నరకానికి దోసేస్తాను అని యేసు ప్రభు మాత్రం అనౌన్స్మెంట్ అక్కడ చెయ్యలేదు. అయితే ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనుషులను విమర్శించు దినం ఒకటి పెట్టాడు దేవుడు. మరలా నేను చెప్తున్నాను, ఎంత పుణ్యకార్యాలు చేసినా ఉదాహరణకి
ఎంత ధర్మ కార్యాలు చేసినా ఎంత మహోన్నతమైనటువంటి కార్యాలు చేసినా వాళ్ళ యొక్క ఆంతరంగిక జీవితం మనకు తెలియదు. ఎస్, ఆంతరంగిక జీవితం అనేది రహస్యం. అందుకని అన్నాడు దేవుడు ఏమన్నాడంటే ఇది మనుషుల పౌలు అంటాడు మనుషుల యొక్క రహస్యములను బయలుపరచబడు దినమున ఇలాగు జరుగును అన్నాడంటే తీర్పులోనికి వాళ్ళు వెళతారు. ఇంకో చిన్న సందర్భాన్ని కూడా చూపిస్తాను. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 1వ వచనం. మీరు తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చకుడి, ఏ విషయంలో తీర్పు తీర్చాలో ఏ విషయంలో తీర్పు తీర్చకూడదో మనకు తెలిసి ఉండాలి. రైట్, ఏ విషయంలో తీర్పు తీర్చాలో ఏ విషయంలో తీర్పు తీర్చకూడదో మనకు తెలిసి ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఏమండి నేను అడుగుతున్నా, ఈరోజు బాప్తిసం తీసుకున్నాడు, సంఘానికి వెళ్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, దశంభాగాలు ఇస్తున్నాడు, లేదా ఏదేదో చేస్తున్నాడు, కానీ అతడు పాపపు జీవితాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అలాంటి వాడు చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత పాస్టర్ గారు సమాధి దగ్గర తీసుకెళ్తారు. సమాధి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అందరు పాస్టర్లు కాదు సుమా, అందరు పాస్టర్ల కోసం మాట్లాడతలేదు, కొంతమంది పాస్టర్ల కోసమే మాట్లాడుతున్నా, అది కూడా క్లారిటీ ఇస్తున్నాను నేను. అతను ఏం చేస్తాడంటే సమాధి దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి సమాధి గోతిలో పెడుతున్నప్పుడు ప్రభువా ఈడికి పరలోకం ఇచ్చే తీర్పు తీర్చేస్తున్నాడు. అంటే నీ సంఘానికి వస్తే పరలోకం వచ్చేస్తుందా? నీ సంఘానికి వెళ్ళిపోతే పరలోకం వచ్చేస్తుందా? అంటే పాస్టర్ గారు రికమెండేషన్ చేస్తే దేవుడు పరలోకం ఇచ్చేస్తాడా? లేదా పాస్టర్ గారు నరకానికి వెళ్ళిపోయాడు అంటే నరకానికి గెంటేస్తాడా? ఏమండి చూసారా, మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. చూసారా ఎంత క్లారిటీగా చెప్పాడు, మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. క్రీస్తును విశ్వసించి క్రీస్తును వెంబడిస్తూ ఎవరికి తీర్పు తీర్చకుండా, తీర్పు తీర్చేది వాక్యమని వాక్యాన్ని బోధించవలసిన నువ్వు పలానా వ్యక్తి పరలోకం వెళ్ళిపోయాడని, పలానా వ్యక్తి నరకానికి వెళ్ళిపోయాడని, పలానా వ్యక్తి నరక కోపంలోకి వెళ్ళిపోయాడని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు సమాజం డిస్టర్బెన్స్ అవుతుంది, సంఘం డిస్టర్బెన్స్ అవుతుంది. ఎప్పటికే మతోన్మాదులు క్రైస్తవుల మీద కక్ష కట్టినట్టు సువార్తకి వెళ్తే కొడుతున్నారు, ఓర్చుకుంటున్నారు. కొంతమంది టీవీ ముందు కూర్చుంటారు, యూట్యూబ్లో మాత్రమే మాట్లాడతారు, అక్కడికి సువార్తకు బయలుదేరారు, సువార్త ప్రకటించరు. ఒకవేళ సువార్త ప్రకటించినా 100 మంది సెక్యూరిటీ ఉంటారు వెనకాతల. కానీ కొంతమంది నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సహోదరులు ఒక్కరే వెళ్తారండి పాపం. ఆ ఒక్కరే వెళ్తున్నప్పుడు మనం మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి వాళ్ళపైన వాళ్ళు దాడి చేస్తున్నారు. ఈరోజు నేను ఒక యూట్యూబ్ ఫేస్బుక్లో చూశాను, నేను కూడా షేర్ చేశాను. అది ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా కొట్టేశారు, రక్తం కారిపోతుంది, భయంకరంగా కారిపోతుంది రక్తం. ఎందుకు మతోన్మాదులు ఇలా తిరగబడుతున్నారు? ఎందుకు మతోన్మాదులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? నేను టైటిల్ పెట్టినట్టుగా ఇదిగో సంఘ క్షేమాభివృద్ధిని కోరువాడవా, నీ స్వకీర్తిని కోసం పాకులాడేవాడువా అన్న సందర్భాన్ని మనం ఆలోచిస్తే, ప్రియమైన వాళ్ళరా, సహోదరుడు విజయప్రసాద్ రెడ్డి గారు మొన్న పునీత్ రాజ్ కుమార్ గారు ధర్మ కార్యక్రమాలు కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదని, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవాలని, మనము కూడా తల్లి గర్భంలో నుంచి ఎలాగైతే భూమి మీదకి వచ్చామో ఇదిగో సామాన్యమైన మనుషులు కూడా భూమి మీదకి వచ్చిన వారని 1800 మంది విద్యార్థులను ఉచితంగా చదివిస్తున్నాడు అతను. అలాగే మంచి కార్యములు, మంచి సమాజంలో మంచి అనేటువంటి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇలా చేస్తున్న వ్యక్తి, మరలా చెప్తున్నా, ఇలా చేస్తున్న వ్యక్తిని బైబుల్లో యేసుక్రీస్తు అన్యుణ్ణి మెచ్చుకున్నటువంటి ఆ పాయింట్ను బట్టి ఇదిగో అలా మెచ్చుకున్నటువంటి ప్రభువు అతన్ని నరకానికి గెంటేయుడు, అలా మెచ్చుకున్నటువంటి వ్యక్తికి మంచి ప్రాప్తి ప్రభు ఇచ్చునుగాక, ప్రభు ఇచ్చునుగాక అన్నాడే కానీ పరలోకం వెళ్ళిపోయాడు పునీత్ రాజ్ కుమార్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పరలోకం వెళ్ళిపోయారు, ఇదిగో
క్రైస్తవులకు ఇన్ని మంచి పాటలు పాడినందుకు బాలసుబ్రహ్మణ్యం గారు పరలోకం వెళ్ళిపోయాడు అని విజయప్రసాద్ రెడ్డి ఏమైనా మాట్లాడాడా? మాట్లాడాడా చెప్పండి. మాట్లాడలేదు అదన, మాట్లాడలేదు. పైగా అతను మాట్లాడిన తర్వాత కూడా ఒక వీడియోని రిలీజ్ చేశాడు. నేను ఇది మాట్లాడింది క్రైస్తవుల నిమిత్తం కాదు సోదరులారా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఒకడు అపార్థం చేసుకోకూడదు క్రైస్తవ్యాన్ని, ఒకడు అపార్థం చేసుకోకూడదు క్రీస్తుని అని ఆయన మళ్ళీ యూట్యూబ్లో వివరణిస్తూ మరొక వీడియో కూడా మాట్లాడాడు. ఏమి ఇన్ని రెండు మాట్లాడినా సరే సారిశ్వేషణ అవ్వకుండా ఒకసారి వివరణ ఇచ్చిన తర్వాత ఇది మీకోసం కాదు, దయచేసి మీరు దీన్ని అపార్థం చేసుకోవద్దు క్రైస్తవ సహోదరులారా అనేసి చెప్పినా తమ కీర్తి కొరకు ఆయన్ని బ్యాట్ చేయడానికి, ఆయన్ని ప్రత్యేకించి సమాజంలో నీటుగా చూపించడానికి కొంతమంది ప్రాకుళ్ళాడుతున్నారు. ఆ ప్రాకుళ్ళాడుతున్న వ్యక్తులలో బ్రదర్ వేట్లపాలెం జేమ్స్ గారు కూడా ఉండడం విశేషం. ఆయన కూడా సెమినార్లో మాతో పాటు పాల్గొన్నాడు. ఆయన కూడా కొన్నిసార్లు ఆయన చూశాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇతన్ని జబ్బ తట్టి ప్రోత్సహించిన విషయాలు అతను చూశాడు. ఒకప్పుడు సెమినార్లో ఎంతోమంది అనాథలు, ఎంతోమంది అనాథ పిల్లల్ని తీసుకొచ్చి ఎదురుగుండా కూర్చుని వాళ్ళకి సహాయాలు చేయడం, వారికి బట్టలు కొనివ్వడం, ప్రతి సంవత్సరం వాళ్ళకి సహకారాలు అందించడం, అలాగే భేద సేవకులు ఎంతోమందికి ఆయన సహాయం చేయడం, అన్ని కల్లారా చూశాడు. అప్పుడు అన్నా నువ్వు అంత మంచితోడు ఎవరో లేడు అన్నట్లుగానే మాట్లాడాడు. రైట్, మరి ఇప్పుడు ఏమైంది? విజయప్రసాద్ రెడ్డి ఏమైనా, విజయప్రసాద్ రెడ్డి గారు ఏమైనా పునీత్ రాజకుమార్ పరలోకం వెళ్ళిపోయాడు అని అన్నాడా? అని అన్నాడా అంటే ఇమీడియట్లీగా నేనే వదిలిపెట్టేస్తాను. నా సువార్తలో అనేక మంది సహోదరులను కలుపుకునేటువంటి భావజాలం గలవాడిని. అటు సాగరాన్ని కావచ్చు, ఇటు వంశాన్ని కావచ్చు, అటు సున్నీ కావచ్చు, సత్య సంబంధులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కావచ్చు. ఎవరు తప్పు చేసినా, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడినా వాళ్ళెవరిని లెక్క చేయవలసిన అవసరత మనకు లేదు. బ్రదర్ జేమ్స్ గారు మీతో మాట్లాడుతున్నాను నేను. కాకపోతే ఆయన ఇలా చెప్పాడు అన్నారు చూడండి. అలా చెప్పలేదు, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అలా ఇచ్చిన ఆయన ఏం చెప్పాడు, ఏం మాట్లాడాడు అలా కనీసపు జ్ఞానం లేకుండా మీకు నోటుకొచ్చినట్లుగా, మీకు నోటుకొచ్చినట్లుగా ఒక మనిషి మీద ద్వేషముతో, ఒక మనిషి మీద ఈర్ష్యతో మీరు సబ్జెక్ట్ మాట్లాడారు. సబ్జెక్ట్లో తప్పని నేను అంటలా. మీరు ఆవేశంతో మాట్లాడినప్పుడు చాలా తప్పులు దొరికేస్తారండి, చాలా తప్పులు దొరికి. ఇదివరకే నేను ఎన్నోసార్లు హెచ్చరించాను. ఇదివరకే వాక్యాన్ని విరుద్ధంగా మాట్లాడినప్పుడు ఎన్నోసార్లు హెచ్చరిక చేశాను మీకు, కానీ మీరు స్పందించలేదు. ఏమండి, మీరు చిన్న బొట్టు కోసమే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు, చిన్న బొట్టు కోసమే ఎంతో వివరణ ఇచ్చారు కదా, మరి అలాంటప్పుడు మీ జీవితంలో జరిగినటువంటి దుర్ఘటనల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో, ఎందుకు దీని విషయం మీద మాట్లాడడం లేదు? అదిగో మాట్లాడుతున్న కొంతమందిని నోరు ముయించడానికి నేనే తప్పు చేయలేదు అనేటువంటి మాట మాట్లాడలేరా? పైపు వచ్చి ఇది మా పర్సనల్ అంటారా? పర్సనల్ అన్నది క్రైస్తవుడు ఉండకూడదు. పర్సనల్ లైఫ్ ఒకటే, నిజ జీవితం ఒకటే. అది నా పర్సలో ఇదేమో మళ్ళీ వేషం వేసుకున్న జీవితం అలాగ అనకండి దయచేసి, ప్లీజ్. మిమ్మల్ని అనేక మంది వెంబడిస్తున్నారు, మీరు క్షేమంగా ఉండాలని ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాం ఇప్పటికీ. ఏమండి, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, నేను మీకోసం లేదు, క్రీస్తు రక్తము లేకుండా బాప్తీసుని తీసుకోకుండా, బాప్తీశాన్ని పొందకుండా ఎవడూ కూడా పరలోకపు మెట్టు ఎక్కలేడు. బాప్తీసుని తీసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోయిన వాడు కాదు. అర్థమవుతుందా? బాప్తీసుని తీసుకున్న తర్వాత యథార్థమైన జీవితం జీవించకుండా పరలోకం దేవుడు ప్రసాదించడు. చివరి శ్వాస ముగిసిపోయేంత వరకు క్రీస్తు ప్రభులు వారు ఎలాగైతే తన రక్షణను కాపాడుకుంటూ వచ్చాడో, తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడో, బయటి వారి ఎడల మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడో. ఏమండి, మరి ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకోకపోతే, చివరి శ్వాస ముగిసిపోయేంత వరకు సాక్ష్యాన్ని నిలబెట్టుకోకపోతే మనకి రక్షణ లేదు. ఇది వాస్తవం.
ఇది వాస్తవం ఇది అడిగాడు ఏమండి ప్రసాద్ రెడ్డి నేను డైరెక్ట్గా మీకు ప్రశ్న వేస్తున్నాను ప్రసాద్ రెడ్డి గారు పునీత్ రాజ్ కుమార్ కానీ ఇతర ఇతర పుణ్యాత్ములు ధర్మకార్యాలు చేసిన వారు కానీ పరలోకం తేలిపోయారు అని అనౌన్స్మెంట్ చేశాడా చేశాడని చెప్తే నేను వెంటనే ప్రసాద్ రెడ్డి గారికి జీవితంలో ఆయన మొఖం చూడను చేశాడని చెప్తే పైపును కూడా ఫేస్బుక్లో మాట్లాడాడు ఏమన్నా తెలుసా అలా అన్నానని మీరు నిరూపిస్తే లక్ష రూపాయలు బహుమతి ఇస్తాను అన్నాడు వినండి ఒకసారి ఎందుకు ద్వేషంతో వెంటన్నారు లేదా నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను రండి రెడ్డి గారిని తీసుకొస్తాను కూర్చోబెడతాను మీరు కూడా రండి మీతో కూడా నేను మాట్లాడతాను ఫేస్ టు ఫేస్ వీడియో తీద్దాం వీడియోలో మాట్లాడుకుందాం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం మాట్లాడుకున్న తర్వాత నిజానిజాలు ఏదో సమాజం తెలుస్తుంది ఏమండి మేము మీలాంటి జ్ఞానం లేని వారు అనుకుంటున్నారా లేకపోతే మైక్ మా దగ్గర లేదు అనుకుంటున్నారా మైక్ మీ దగ్గర ఉందనుకుంటున్నారా ఒక మాట చూపిస్తాను చూడండి ఒక 12వ అధ్యాయం కొంతమంది కపట సహోదరులు యోబు దగ్గరికి వచ్చారు యోబు దగ్గరికి వచ్చి యోబు పడిపోయిన స్థితిని చూశారు కపట సహోదరులు యోబు పడిపోయిన స్థితిని చూశారు చూసిన తర్వాత ఆయన మీద లేనిపోని మాటలు ఆయనకి ఏదో బోధ నేర్పించేద్దాం ఎవరికి యోబుకి బోధ నేర్పించేద్దాం యోబు వాక్యం చదువుతలేదు యోబు జ్ఞానవంతుడు కాదు ఏదో పాపం చేసి ఉంటాడు పోనీ అలా వదులుతున్నారా అలాగా వదులుతలేదు నీ పిల్లలు ఏమైనా పాపం చేశారేమో దేవుని ఎడలా అని కూడా అతను హింసిస్తున్నారు ఆ టైంలో ఆయనకు బోధ చేద్దామని వచ్చినటువంటి వారికి ఆయన ఎలా బోధ చేస్తున్నాడో చూస్తారేటి ఎలా బోధ చేస్తున్నారో చూస్తారా చూడండి ఒకసారి యోబు గ్రంథము 12వ అధ్యాయం 1వచనం అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను నిజముగా 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 లోకములో మీరే జనులు ఏదంటే వాక్చాతుర్యం బాగుంటుంది వాక్చాతుర్యం బాగుంటుంది కంఠం బాగుంటుంది ఏమండి ఆ మాట్లాడుతున్నప్పుడు ఆవేశంతో పళ్ళు బిగించేసుకుని మాట్లాడేసరికి 10 మంది వింటారు బైబిల్లో మాట చెప్పనా బైబిల్లో మాట చెప్పిస్తాను చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక ఇక్కడ చిన్న పదాన్ని పెడతాను చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి బాప్తీసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండాట్లు క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండాట్లు వాక్చాతుర్యము లేకుండా మరలా ఈ పాయింట్ రిపీట్ చేసుకోండి వాక్చాతుర్యము లేకుండా వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను ఏమండి పౌలు గారు మాట్లాడుతున్న మాట మీరు నోట్ చేసుకున్నారా మీ వాక్చాతుర్యముతో సత్యాన్ని అసత్యంగా మార్చి నిజం చెప్తున్నా మీ యొక్క సబ్జెక్టు నేను డౌన్లోడ్ చేసుకున్నా మీరు ఆవేశంతో మాట్లాడుతున్న దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి చాలా తప్పులు ఉన్నాయి మీరు ఆవేశంతో మాట్లాడుతున్న దానిలో చాలా తప్పులు మీరు తడబడిపోతున్నారు ఆవేశంతో మాట్లాడక ఆలోచనతో మాట్లాడు ఆవేశంతో మాట్లాడక ఆలోచనతో మాట్లాడు మరలా చెప్తున్నా నువ్వు ఆవేశంతో మాట్లాడినప్పుడల్లా ఎన్నో తప్పులు తడబడతా ఉంటాయి అవన్నీ కూడా చాలామంది వాక్య పరిజ్ఞానము లేని వారు అది గ్రహించలేరు ఎవరినో తిట్టేస్తున్నారు ఎవరినో ఇచ్చేసేస్తున్నాడు మా అంత పోటుగా లేడు రండి రండి ఒకసారి రండి కూర్చోబెడతాను మాట్లాడుకుందాం ఏంటి ఆయన యూట్యూబ్లో కూడా ఫేస్బుక్లో కూడా ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు ఓ బాబు మీకోసం కాదురా సంఘక్షేమాభివృద్ధి కొరకు సంఘం క్షేమాభివృద్ధి కొరకు అయినా సరే ఇలా మంచి వాళ్ళని వాళ్ళు అంటున్నారు కనుక వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వాళ్లకు మంచి స్థానం దేవుడు ఇస్తాడు దేవుడే ఆయనని తీర్పు తీర్చేవాడు అని చెప్పాడు ఇదే పాయింట్ నేను పౌలు గారు కూడా మాట్లాడతారు చూపిస్తాను చూడండి రోమిలకు రాసిన పత్రిక కానీ 2వ అధ్యాయం 2వ అధ్యాయం 16వ వచనం దేవుడు నా సువార్త ప్రకారము
ఇక్కడ రోమాలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. రోమాలో ఉన్న సంఘానికి క్రీస్తు ప్రభులు వారు వచ్చారు, బాప్తిజం కోసం ప్రకటించారు, మారు మనసు కోసం ప్రకటించారు. ప్రకటించి క్రీస్తు ప్రభులు వారు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పౌలు ప్రకటిస్తున్న సువార్త. అక్కడ రోమాలో ఉన్నటువంటి సంఘము ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్న సందర్భాల్లో అక్కడ ఉన్న సంఘానికి మాట్లాడుతూ, నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను చూసారా, మనుషుల మరలా రిపీట్ చేస్తున్నాను, మనుషుల రహస్యములను అన్నాడు. కానీ యూదుల రహస్యములను క్రైస్తవుల రహస్యములను అనలేదు. అర్థమవుతుందా? సంఘానికి వెలుపల ఉన్నవారు, సంఘానికి వెలుపల ఉన్నవారు, మంచివారని చెప్పుకుంటున్నవారు, మంచివారని బోధించుకుంటున్నవారు, వాళ్ళ ఆంతరంగిక జీవితాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటాడు దేవుడు. అర్థమవుతుందా? వ్యక్తిగతమైన రక్షణ చాలా ముఖ్యమైనది. సమాజానికి మేలు చేసిన దేవుడు, సమాజానికి మంచి చేసిన దేవుడు అతని వ్యక్తిగత జీవితాన్ని కూడా పరిశీలిస్తాడు. రైట్? అతని వ్యక్తిగతమైన జీవితాన్ని పరిశీలించిన తర్వాత అతనికి స్థానాన్ని నిర్ణయిస్తాడు. అయితే ఒక సాటి మనిషిగా నిజం చెప్తున్నా, ఒక సాటి మనిషిగా ఒక వృద్ధాశ్రమములో ఒకవేళ మన అబద్ధపు క్రైస్తవులు కొంతమంది ఉన్నారు కదా, తల్లిని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తులు బయటికి గెంటేస్తే, ఇలా బయటికి గెంటేసినటువంటి ఆ తల్లి పుణ్యత్ రాజకుమార్ గారు ఏర్పరిచినటువంటి వృద్ధాశ్రమంలో ఉన్నది. ఉన్నప్పుడు ఆవిడికి తిండి పెడుతున్నటువంటి ఆ పుణ్యత్ రాజకుమార్ కోసం ఆమె మనసులో ఏం కోరుకుంటా చెప్పండి, మీరు కరెక్ట్గా చెప్పండి. కాస్త ముద్ద పెడుతున్నటువంటి ఆ వృద్ధాప్యలో కొడుకుగా ఆదుకున్నటువంటి ఆ వ్యక్తి నిమిత్తం ఆమె ఏం కోరుకుంటుంది? అది క్రైస్తవురాలే, ఏం కోరుకుంటా చెప్పండి. అతని రక్షణ కొరకు ప్రార్థన చేస్తుంది. ఒకవేళ అతను చనిపోయినట్లయితే, దేవా ఇతనికి మంచి స్థానాన్ని ప్రసాదించు అని ఆమె ప్రార్థన చేస్తుంది. అంతేగాని మేము ఎప్పుడు కూడానండి బాప్తిసం తీసుకోకపోయినా పర్వాలేదు, బాప్తిసం పొందకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు పరలోకం ఇచ్చేస్తాడని మాత్రం చెప్పలేదు. చెప్పం మేమంత జ్ఞానము తక్కువ వారము కాము. అది ఒక చూడండి, యోబు గ్రంథంలో మాట్లాడుతున్నమాట, మీతోనే జ్ఞానము గతించిపోవను, నిజంగా మీరే జనులు మీతోనే జ్ఞానము గతించిపోయినా, ఆయనను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది. మీ దగ్గర మైక్ ఉంది, మా దగ్గర మైక్ ఉంది, మీ దగ్గర బైబుల్ ఉంది, మా దగ్గర బైబుల్ ఉంది. ఏమండి, మీ దగ్గర బైబుల్లో నుంచి తీసి అతను చెప్పకపోయినా వక్రీకరించి అతను అదే చెప్పాడని ఏమండి నోటుకొచ్చినట్టు మాట్లాడగలరు? కానీ మాకు ఆ యొక్క సంస్కారహీనత అనేది మాకు లేదు, సంస్కారహీనత మాకు లేదు. తెలుసా, అతను ఏం చెప్పాడో దానికే కరెక్ట్గా కౌంటర్ ఇస్తాం తప్ప, అతను చెప్పకపోయినా సరే అలాగే చెప్పాడని మనుషులు మెప్పు కొరకు, మనుషుల యొక్క ఘనత కొరకు, మనుషులు మమ్మలను మెచ్చుకోవాలనే అంశం కోసం, పేరు కోసం ప్రాకుల్లాడేటువంటి వ్యక్తులం అయితే కాదు. అందుకని ఎన్నో సంవత్సరాల నుంచి మేము సువార్త ప్రకటిస్తున్న విషయం మీకు తెలుసు. కాబట్టి ప్రసాద్ రెడ్డి గారు ఏమైనా పరలోకం వెళ్ళిపోతాడని ఒకవేళ ఆయన అన్నట్లుగా నువ్వు ఒక క్లిప్పింగ్ చూపిస్తే చాలు మాకు. సహోదరుడా జేమ్స్ నేను మాట్లాడుతున్నా, విజయ ప్రసాద్ రెడ్డి గారి స్నేహాన్ని మానేసి నీ దగ్గరకు వచ్చి నేను వెంబడించి నీ పాదాల దగ్గర కూర్చుని వాక్యాన్ని వింటాను నేను.